ప్రపంచ గాంచిన అమర గాయకులు ఘంటసాల గారి గురించి తెలియని వారంటూ ఉండరు వారి పుత్రసాల రత్న కుమార్ గారు ప్రఖ్యాత డబ్బింగ్ ఆర్టిస్ట్ అసంఖ్యాకంగా డబ్బింగ్లు చెప్పి చెప్పించి డబ్బింగ్ కళా మాతల్లి తలమానికంలో కలికితురాయిలా మెరిశారు అలా అందరి ఆదరాభిమానాలను అభిమానాలను చొరుగొన్న రత్న కుమార్ గారు జూన్ పది వారితో తనకున్న అనుబంధాన్ని నెమరి వేసుకుంటున్న సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ నారాయణ బాబు గారు నమస్కారం అండి నేను నారాయణ బాబు డబ్బింగ్ ఆర్టిస్ట్ చెన్నై నుండి మాట్లాడుతున్నాను నిన్న ఒక విషాదకరమైన రోజు నాకు మీ అందరికీ తెలిసే ఉంటుంది మన మిత్రుడు ద గ్రేట్ డబింగ్ ఆర్టిస్ట్ ఘంటసాల రత్నకుమార్ గారు మనందరినీ వదిలి పై లోకాలకు వెళ్ళిపోయారు శివైక్యం పొందారు నేను నిన్న పొద్దున లేవగానే మార్నింగ్ సిక్స్ థర్టీ ఉంటుంది అప్పుడు నాకు ఈ న్యూస్ తెలిసింది ఐ షాక్ లైక్ ఎనీథింగ్ అసలు ఇది నిజమా అబద్ధం ఇది కదా ఏంటి నాకు ఏం కాసేపు ఏం తెలియలేదు బట్ చాలా బాధగా ఉంది తను నాకు యాక్చువల్లీ చెన్నైలో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చెన్నైలోనే చదువుకున్నాను మేమిద్దరం ఒకే దగ్గర చదువుకోకపోయినా తను క్యాజీ స్కూల్ నేను రామకృష్ణ మిషన్ టీ నగర్లో చదివేవాడిని తనతో అప్పుడప్పుడు పరిచయం అంతవరకే రత్నకుమార్ అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నారని చెప్పి తర్వాత అందరూ అంటూ విన్నాను తర్వాత కొద్ది రోజులు మేము కలడానికి అవ్వలేదు ఏదేదో ఫంక్షన్లో చూసేవాడిని అనుకోకుండా నేను ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఐ థింక్ ఒక సినిమాకి డబ్బింగ్కి నేను వెళ్ళాను వెళ్ళేసరికి రత్నకుమార్ గారు నాకు పరిచయం అయ్యారు మళ్ళీ ఇది అయినండి రత్నకుమార్ గారు రైటర్ గారు పరిచయం చేశా నాకు తెలుసు కానీ మేము మీట్ అవ్వలేదని తను చెప్పాడు అప్పటి నుంచి మేమిద్దరం కలిసి లూప్ సిస్టమ్ అనేది ఆ రోజుల్లో ఉండేదండి అంటే ఎయిటీ ఫైవ్ తర్వాత నేను చెప్తున్నాను తను నాకు తెలిసి వెయ్యి సినిమాల పైకి డబ్బింగ్ చెప్పాడు తను ఆ టైంలో తను కాంబినేషన్లో నేను డబ్బింగ్ చెప్పేవాడిని నేను కొత్త కదా కొంచెం ఫంక్ అయినా కూడా దగ్గరికి వచ్చి ధైర్యంగా ఉండు ధైర్యంగా చెప్పు నన్ను కొట్టేవాడు ఎవడు లేడు ఇక్కడ అనే ధైర్యంతో చెప్పాలి అని నాకు చెవిలో ఊదేవాడు తర్వాత ఆ డబ్బింగ్లో మెళుకువలు ఎలా చెప్పాలి ఆ క్యారెక్టర్లో ఎలా మనం లీనం అవ్వాలి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఇవన్నీ తను ఖాళీ టైంలో నాకు చెప్పేవాడు అవన్నీ నేను విని చాలా సినిమాలు చెప్పినప్పుడు తను ఒక సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే తను ఒక హీరో చెప్పేవాడు నేను ఒక హీరో చెప్పేవాడిని అప్పుడు ఏదైనా నేను కాంబినేషన్ చెప్పినప్పుడు తను పెద్ద డైలాగ్ చెప్పి నేను చిన్న డైలాగ్ చెప్పేదైనా మిస్టేక్ చేస్తాను మళ్ళీ ఫుల్గా చెప్పాలి అప్పుడు దగ్గరికి వచ్చి ఎవరికి తెలియకుండా సైలెంట్గా చెవిలో ఇలాగా ఇది ఇక్కడ మిస్టేక్ ఉంది ఇది సర్చ్ అని చెప్పేవాడు అంటే పది మందిలో నన్ను అవమానించకూడదు నన్ను నేను హర్ట్ అవ్వకూడదు అని చెప్పి సీక్రెట్గా చెప్పేవాడు అంత మంచి మనసు అండి అది ఎవరికి ఉంటుందండి ఈ కాలంలో నేను అదొకటి మర్చిపోలేని విషయం తర్వాత తను ఎంతోమంది హీరోలకి స్ట్రైట్ ఫిలిమ్స్ అసలు నేను వచ్చేసరికి తను గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా లీడింగ్ అనమాట ఇండస్ట్రీలో తమిళ్ తెలుగు ఏ హీరో చూసినా తనే ఉండేవాడు నాకు తెలిసి నేను కొన్ని సినిమాల్లో చూసిన ఒక పర్టికులర్ సినిమా చెప్పాలంటే మ్యాన్ సూపర్ డూపర్ హిట్ అండి ఆ రోజుల్లో ఆ తర్వాత జురాసిక్ పార్క్ అని ఇంగ్లీష్ సినిమాలో అదే స్టార్టింగ్ అనమాట డబ్బింగ్ అందులో ఇద్దరు హీరోలు ఉంటే ఒకటి నేను తన రెండోది రత్నకుమార్ ఇద్దరం చెప్పాం మంచి పేరు వచ్చింది మాకు అలాగా వినోద్ కుమార్ మామగారులో తను చెప్పాడు అలాగా వినోద్ కుమార్ గారికే కాదు చాలామంది స్టైట్ హీరోస్కి కామెడీ సీరియస్ క్యారెక్టర్స్ సమయ ఉండే అన్నిట్లోనే తను ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈజ్ డైలాగ్ డెలివరీ ఈజీగా చెప్పేవాడు నా దగ్గరకు వచ్చి ఈజీగా డైలాగ్ అలా చెప్పాలమ్మా అవసరమైనప్పుడు మనం ఫోర్స్గా డబ్బింగ్ చెప్తాం డైలాగులు చెప్పడం అది వేరు ఈజీగా ఇలా చెప్పాలి అని నాకు అన్ని మెడుకోవాలన్నీ చెప్పేవాడు నేను సార్ తన అబ్జర్వ్ చేసేవాడిని ఎక్కువ ఒక విధంగా చెప్పాలంటే తను నాకు రోల్ మోడల్ తర్వాత తను రైటర్ కూడా కొన్ని సినిమాలు ఐ థింక్ హండ్రెడ్ సినిమాలు పైన రాసినట్టున్నాడు తను నేను చాలా సినిమాలు పనిచేశాను లాస్ట్ ఫైనల్గా తనకు ఆరోగ్యం బాగోలేదు అని తెలియక ముందు ఒకరోజు సడన్గా నాకు ఫోన్ చేసి నారాయణ బాబు అర్జెంట్గా నువ్వు రావాలి థియేటర్కి డబ్బింగ్ చెప్పాలి నాకు అంటే నేను ఏమి కూడా చూసుకుని థియేటర్కి వెళ్ళాను వెళ్ళేసరికి మమ్ముటికి చెప్పాలి ఒక వన్ అండ్ హాఫ్ డే పడుతుందేమో మంచి క్యారెక్టర్ అని చెప్పాడు తన మాటలు రాశాడు నేను చెప్పాను చాలా బాగా వచ్చింది ఆ సినిమా అది సినిమా పేరు వచ్చి ద ట్రైన్ మమ్ముటి గారు హీరో నాకు మంచి పేరు వచ్చిందండి ఒకసారి ఎయిర్పోర్ట్లో నాకు మమ్మూటి గారు కలిశారు నాకు నేను మా ఎర్నాకుళం మాదే కొచ్చిన్కి వెళ్ళినప్పుడు ఆయన కలి కలిసినప్పుడు నేను చెప్పేలా అని ఎస్ ఎస్ ఆయన నేను చూశాను అది చాలా బాగున్నాయి మాటలు యాక్చువల్ ఏదైనా స్టేట్ తెలుగు సినిమాలు నేను యాక్ట్ చేశాను అనుకున్నాను అంత బాగుంది ఆ సినిమా మీ వాయిస్ కూడా బాగుంది రత్నకుమార్ గారు డైలాగ్ చాలా బాగా రాశారని నేను ఎంతో మెచ్చుకున్నారు నేను ఆ రోజు చాలా సంతోషించాను గురువుకి ఆ విషయం చెప్పాను ఎందుకంటే నన్ను నేను తను ఎప్పుడూ గురుజీ గురుజీ గురు అనేవాడిని తను నన్ను అని ముద్దుగా పిలిచేవాడు ఎందుకంటే తను నన్ను ఫస్ట్ ఫస్ట్ అయ్యప్పమలకి తనే గురుస్వామిగా తీసుకెళ్ళాడు అయ్యప్పమ్మలకి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు ఇద్దరం కలిసి దగ్గర దగ్గర ఒక వంద మంది పైగా కలిసి వెళ్ళేవాళ్ళం నన్ను ప్రత్యేకంగా చూసుకునేవాడు అభిమానంగా తర్వాత కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు నారాయణ బాబు ఇక నువ్వు అని చెప్తే నేను తన ఆశీర్వాదం వల్ల అయ్యప్ప స్వామిని శబరిమలలో ఇరవై ఐదు సార్లు దర్శనం చేసుకున్నాను తనే నాకు గురుస్వామి అలాగా ఒకటేంటంటే చాలా అనుభవాలు ఉన్నాయి అతనితోని నేను తర్వాత తనకి డిస్కవరీ నాన్ స్టాప్ డబ్బింగ్ అని హైదరాబాద్లో ప్రసాద్ లెబ్లో జరిగింది నేను చెన్నై నుంచి దానికోసమే పర్టికులర్గా వెళ్ళాను అక్కడే ఉన్నాను కంటిన్యూగా రత్నకుమార్తో ఉన్నాను గురువు ఏమవుతుందంటే వద్దొద్దు నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి మార్నింగ్ నైన్ స్టార్ట్ చేసి అసలు నాన్ స్టాప్ అండి యు బిలిం ఆర్ నాట్ నైన్ వరకు అలాగ అన్నీ అలాగా నాన్ స్టాప్గా అలా చెప్తున్నాడు నేను ఆశ్చర్యపోయిన గురువు అంటే పర్వాలేదు ఓకే అనేవాడు తనకి వరల్డ్ రికార్డ్ బెస్ట్ అవార్డు వచ్చిందనమాట అందులో ఆ తర్వాత నంది అవార్డు ఒక అవార్డు ఏంటంటే చాలా అవార్డులు తను టీవీ సీరియల్స్లో యాక్ట్ చేశాడు కొన్ని వందల సీరియల్లు తను మాటలు రాశాడు తను తమిళ్ డబ్బింగ్ సీరియల్స్కి తర్వాత కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేశాడు రాజశ్రీ గారు రైటరు అందులో తను హీరో ఆ లవ్ బాక్స్లో నేను కూడా క్యారెక్టర్ వేశాను త్యాగరాజ్ గారు మెయిన్ వేళ్ళను అందులోని ఇక్కడ డీడీలో అది టెలికాస్ట్ అయింది నాకు మంచి పేరు వచ్చింది అదే టైంలో రతన్ కుమార్ బిజీ టైంలో కూడా ఇది తను చేసేవాడు ఇంకా తర్వాత కొన్ని వాటికి యాడ్స్కి వీటికి మేమిద్దరం కలిసి పనిచేసేవాళ్ళం తను కొన్ని సినిమాలకి నన్ను రికమెండ్ చేసేవాడు నిజంగా ఎంత గొప్ప మనసు అంటే తన ఎవరిన వచ్చిన బట్టే ఈ సి క్యారెక్టర్కి నా వాయిస్ వాళ్ళు నారాయణ బాబుని పెట్టుకోండి అని చెప్పి తను సెలెక్ట్ చేసేవాడు వాళ్ళకి ఎవరు సెలెక్ట్ చేస్తారండి ఈ కాలంలో ఉన్నది చెడగొట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ లోకంలో కానీ తను నా నా వాయిస్ కన్నా తన వాయిసే బాగుంటుంది నారాయణ బాబుని పెట్టండి ఈ క్యారెక్టర్ ఫెరీషియస్ క్యారెక్టర్ కదా వాయిస్ బేస్ కావాలని చెప్పి నన్ను నన్ను రికమెండ్ చేసేవాడు నాకు ఆ ప్రొడ్యూసర్ తర్వాత చెప్పారనమాట మిమ్మల్ని రతన్ కుమార్ గారు రికమెండ్ చేశారండి ఆయన చెప్పమంటే చెప్పుకున్నా అంటే నేను ఆశ్చర్యపోయాను అనమాట ఇలా తను నన్ను చాలా విషయాలు ఎంకరేజ్ చేసి ఒక్కటేంటండి చాలా విషయాలు ఇంకా నేను మాటల్లో చెప్పలేను తను నాకు ఇప్పుడు లేకపోవడం నిజంగా నా దురదృష్టం నేను చెప్పుకోవాలి ఇది మన సినిమా ఇండస్ట్రీకే ఒక తీరని లోటు ఆయన లేకపోవడం ఒక అతను ఇండస్ట్రీలో అజాత అండి ఇంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరు కొత్తగా వచ్చినా వాళ్ళందరినీ ఎంకరేజ్ తను ఎప్పుడు ఎవరిని చిన్న ఆర్టిస్టు కొత్త ఆర్టిస్టు బిట్ ఆర్టిస్టులు ఎవరిని చూడకుండా అందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళనేమో గౌరవించి తను అందరినీ ఒక్కరినేటి రతన్ కుమార్ ఈ క్యారెక్టర్ రతన్ కుమార్ ఇది కాకుండా నాగేష్ గారికి ఓ సినిమాలో కమల్ హాస్ పిక్చర్లో అపూర్వ సదువర్లో విలన్ క్యారెక్టర్ నేను చెప్పడం ఏంటి అన్నారు ఘనసాల రత్నకుమార్ గారు అంటే రాయశ్రీ లేదు చెప్పాలమ్మా ఈ క్యారెక్టర్ అది ఈ విలన్ క్యారెక్టర్ నాగేష్ గారిది తను అంటే ఎవరు నమ్మలేదండి అంత ఎక్సలెంట్గా చెప్పాను నిజంగా అందరూ క్లాప్స్ అనమాట తను చెప్పినప్పుడు రియలీ వెరీ గ్రేట్ అండి అటువంటి బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ ఒక ఆర్టిస్ట్గా కానీ ఒక రైటర్గా కానీ ఒక సింగర్గా అలాంటి మనిషిని మళ్ళీ నేను చూడగలుగుతానో లేదో నాకు తెలియదు తను నాకు ఏ అసలు మాటలు రావట్లేదండి తను ఎక్కడున్నా తన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను నమస్తే